రాష్ట్రంలో జరుగుతున్న కుల దురహంకార హత్యలను అరికట్టాలని, కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన హేమంత్ కుల దురహంకార హత్యకు నిరసనగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లాల బావి సెంటర్లో నిరసన ప్రదర్శనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, హైదరాబాద్లో ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ను అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమన్నారు. కుల దురహంకారంతో పరువు పేరుతో హేమంత్ హత్య చేసిన లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి మరియు అతనిని సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శులు మట్టపల్లి సైదులు, జే నరసింహారావు, వీరబోయిన రవి, కేవీపీఎస్ జిల్లా నాయకులు పేరం బాలస్వామి, చినపంగి నరసయ్య, పులుసు సత్యం, వెంకటముత్యం, నాగరాజు, గోపి, రవి నాయక్, లెనిన్, సైదులు, గోపి తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకొని వారి జీవితాన్ని వారు గడుపుతుండగా అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులు ప్రేమ వివాహం చేసుకుందనే నెపంతో మాకన్నా ఆస్తిలో తక్కువ ఉన్నాడు, తక్కువ ఉన్న అబ్బాయిని మా బిడ్డ పెళ్లి చేసుకుందనే అక్కసుతోటి అవంతిరెడ్డికి సంబంధించినటువంటి తండ్రి లక్ష్మారెడ్డి, అదేవిధంగా వాళ్ళ